హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు జీవీకే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి 2024 సంబంధించి ఈరోజు మనకి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్గా ఉంటుంది అని అయితే మనకి ఈరోజు పేపర్ స్టేట్మెంట్ ప్లస్ షెడ్యూల్లో కూడా ఇదివరకే మనకు తెలియచేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి ఈరోజు చాలామంది అయితే వెయిట్ చేస్తారు, అయినా కానీ ఇప్పుడు అప్డేట్ అయితే రాలేదు. రీసెంట్గా ఇప్పుడే సైట్లో మనకి పేమెంట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ప్రస్తుతానికి మనకి పేమెంట్ అనేది అవైలబుల్గా ఉంది. సో పేమెంట్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏపీడిఎస్సి 2024 చూస్తే ఇక్కడ చూడండి, పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం పేమెంట్ మీద ఒకసారి క్లిక్ చేసి ఏమేమి అడిగాడో చూద్దాం. సో ఒక డైలాగ్ బాక్స్ అయితే రావడం జరిగింది. ఈ డైలాగ్ బాక్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, కంపల్సరిగా మనం ఎన్ని పోస్టులు అయితే ఒకేసారి అప్లై చేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ ఒకేసారి అప్లై చేయాలి, యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఏమైనా రాంగ్ అనేది మనం ఇచ్చినట్లయితే ఫీజు అనేది కూడా నాట్ రిఫండబుల్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ డైలాగ్ బాక్స్ అనేది ఒకసారి క్లోజ్ చేసి పేమెంట్ ఇన్ఫర్మేషన్ కనుక ఒకసారి చూస్తే, క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ మరియు కమ్యూనిటీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, లోకల్ అంటే మన డిస్టిక్ ఏంటి, మరియు పిహెచ్ క్యాండిడేటా కాదా అనేది అడగడం జరిగింది. ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్, అమౌంట్. సో ఇవి టైప్ చేసిన తర్వాత మనం ప్రివ్యూ అనేది చెక్ చేసుకుని మనం ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్. ప్రస్తుతానికైతే డిఎస్సి అప్లికేషన్స్ అవైలబుల్గా ఉండడం జరిగింది. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్.